దక్షిణ చైనా సముద్రంలో ఉన్న తమ సైనిక అవుట్ పోస్ట్ ను చైనాకు అప్పగించబోమని ఫిలిప్పీన్స్ తేల్చి చెప్పింది. సెకండ్ థామస్ షోల్ స్థావరానికి అతి సమీపంలో ఇటీవల ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా కోస్ట్ గార్డ్ సిబ్బంది దాడికి దిగిన వేళ ఫిలిప్పీన్స్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటనలో ఏకంగా ఫిలిప్పీన్స్ నౌకాదళ వైస్ అడ్మిరల్ ఆల్బర్టో కార్లోస్ కూడా గాయపడ్డట్లు తెలిసింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లో ఉన్న సెకండ్ థామస్ షోల్ సైనిక అవుట్ పోస్ట్ ను చైనాకు అప్పగించేది లేదని ఫిలిప్పీన్స్ తేల్చి చెప్పింది. ఇటీవల ఫిలిప్పీన్స్ బోట్లపై చైనా కోస్ట్ గార్డ్ సిబ్బంది దాడి చేసిన తర్వాత ఆ దేశం ఈ మేరకు స్పష్టం చేసింది. ఆ ఘటనకు సంబంధించిన మరికొన్ని దృశ్యాలను ఫిలిప్పీన్స్ తీర రక్షక దళం విడుదల చేసింది. ఆ ఘటనలో ఫిలిప్పీన్స్ నౌకాదళ వైస్ అడ్మిరల్ ఆల్బర్టో కార్లోస్ కూడా గాయాలైనట్లు పేర్కొంది. గస్తీ నిర్వహిస్తున్న ఫిలిప్పీన్స్ నౌకలకు అతి సమీపానికి వెళ్లిన రెండు చైనీస్ కోస్ట్ గార్డ్ నౌకలు వాటిపై జల ఫిరంగులు ప్రయోగించాయి. వాటికి సంబంధించిన మరిన్ని దృశ్యాలను ఫిలిప్పీన్స్ విడుదల చేసింది. ఆల్బర్టో కార్లోస్ ఉన్న బోటుపైన జల ఫిరంగుల దాడి జరిగినట్లు తెలిపింది. ఆ తాకిడికి బోటు విండిషీల్డ్ అద్దాలు పగిలి గాజు ముక్కలు తగిలి వైస్ అడ్మిరల్ సహా నలుగురు నావికులకు స్వల్ప గాయాలైనట్లు పేర్కొంది. డ్రాగన్ ఆగడాలు భరించలేక ఫిలిప్పీన్స్ సిబ్బంది బోటులోని హాల్లో దాక్కోవాల్సి వచ్చిందని వెల్లడించింది. సెకండ్ థామస్ షోల్ను తమదంటే తమదని ఫిలిప్పీన్స్ చైనాలు వాదిస్తున్నాయి. ఈ ప్రాంతం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు 200 కిలోమీటర్ల దూరంలో చైనా ప్రధాన భూభాగానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.